ప్రధాన కార్యదర్శి కర్మాపురి ధనంజయ్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం జిల్లా బొట్టపాటి గ్రామం వరకు కూడా జనచైతన్య యాత్ర చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ప్రధానంగా ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూటకపు మాటలు. ఎందుకంటే ఈవేళ మనకు ఒక రాజధాని అనేది లేదు. రాజధాని అనేది లేదు అంటే అసలు ఏంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రత్యేక హోదా ఏదైతే వచ్చినట్లయితే కనీసం నిరుద్యోగ సమస్య అయినా ఇంకెతరతల సమస్య అయినా పరిస్థితి అది కూడా రాలేదు. అలాగే విశాఖ టీల్ ప్లాంట్ ఉంది, దానికి సంబంధించి కూడా కార్పొరేటివ్ శక్తులని కట్టబెట్టడానికి ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకే అక్కడ శ్రీకాకుళంలో ప్రధానంగా ఏదైతే జీడిపిక్క రైతులు ఉన్నారో వేల మంది రైతులు రోడ్లు పడ్డారు, దళారీలు బాగుపడుతున్నారు, ఇతర దేశాల నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అది కూడా ఆపలేదు. దాని మీద కూడా మొన్న ఒక సభ అక్కడ పెట్టాము. అందుకే మేము ఏమంటామంటే ప్రధానంగా ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కార్పొరేటివ్ శక్తుల కోసం తప్ప, అనిల్ అంబానీ లాంటి శక్తుల కోసం తప్ప, ఈ దేశ ప్రజల కోసం ఆలోచించే ఆలోచనే వీళ్ళకి లేదు. సంవత్సరానికి 5 కోట్ల ఉద్యోగాలు వస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 5 కోట్లు కాదు, 5 లక్షలు కూడా ఇవ్వలేదు. అలాగే వీళ్ళ కంటే ఇప్పుడున్న పాలక పార్టీల కంటే బ్రిటిష్ వాడు బెటర్ రా అనే పరిస్థితి దాకా ఈ రాజకీయ నాయకులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ రంగం అనేది తీవ్ర సంక్షోభంలో ఉంది. రైతు పండించేటువంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర అనేది లేదు. గిట్టుబాటు ధర కోసం వేల మంది రైతులు త్యాగాలు చేశారు. అందుకే మేము ప్రధానంగా అన్ని జిల్లాల వారీగా జిల్లాలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, అసలు ప్రాజెక్టులు ఏమున్నాయి, ఏమి లేవు, అసలు సమస్యలు ఏమున్నాయి, అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం, ఈ రాష్ట్రానికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉండాలని ఉంటే ఏముంది ఏమి లేదనే దాంతో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ యొక్క జనచైతన్య యాత్ర ద్వారాగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి ఎండగట్టాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.